అరే కావయ్యా, ఏం చేస్తున్నావు? రండి సురేష్ గారు, నేను గోధుమల నాట్లు వేసే ముందు అజిటోబ్యాక్టర్తో విత్తనాలని శుద్ధి చేస్తున్నాను. ఏమిటండి ఇది? దీనివల్ల లాభమేమిటి? ఇది ఇఫ్కో వారి ద్రవజైవిక ఎరువు అజిటోబ్యాక్టర్. ఇది వేర్వేరు మోతాదుల బాటిళ్లలో లభిస్తుంది. 250 మిల్లీలీటర్లు, 500 మిల్లీలీటర్లు మరియు 1 లీటర్. 1 మిల్లీలీటర్లో దాదాపు 10 కోట్ల సజీవ బ్యాక్టీరియా ఉంటాయి. అవి మట్టిలోకి చేరాక వాయుమండలంలో నుంచి 12 నుంచి 16 కిలోల వరకు నత్రజనిని సేకరించి ఒక్కో ఎకరానికి లభింపజేస్తాయి. దీనివల్ల పంటలకి రసాయనిక ఎరువుల అవసరం తగ్గుతుంది, పొలం యొక్క ఉత్పాదక సామర్థ్యం కూడా కొనసాగుతుంది. అంతేకాక దీని వాడకంతో దిగుబడి 10 నుంచి 20% పెరుగుతుంది. దీన్ని పప్పు పంటలకి తప్పించి మిగతా అన్ని పంటలకి వాడవచ్చు. అలాగా మరి దీన్ని ఎలా వాడాలి? ఈ జైవిక ఎరువుని విత్తన శుద్ధి, భూమి శుద్ధి, దుంప శుద్ధి, వ్రేళ్ల శుద్ధికి వాడవచ్చు. ధాన్యపు పంటల విత్తన శుద్ధికి 250 మిల్లీలీటర్ల అజిటోబ్యాక్టర్ని 2 నుంచి 3 లీటర్ల నీటిలో కలిపి దాన్ని 50 నుంచి 60 కిలోల విత్తనాల మీద చల్లి చేతులతో విత్తనాలకి పూర్తిగా అంటేలా కలపాలి. ఆ విత్తనాలని నీడలో ఆరనిచ్చి త్వరగా నాటాలి. వ్రేళ్ల శుద్ధికి 250 మిల్లీలీటర్ల జైవిక ఎరువుని 4 నుంచి 5 లీటర్ల నీటిలో కలపాలి. 1 ఎకరానికి సరిపోయే నాట్లని 20 నుంచి 30 నిమిషాల సేపు అందులో నానబెట్టాలి. అప్పుడు ఆ నాట్లని త్వరగా నాటాలి. నేల శుద్ధికి 300 నుంచి 400 మిల్లీలీటర్ల ద్రవ జైవిక ఎరువుని 50 నుంచి 100 కిలోల మట్టి, ఇసుక, కంపోస్ట్లో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నాట్లు వేసేటప్పుడు కానీ దానికి 24 గంటల ముందు కానీ 1 ఎకరం పొలంలో సమానంగా చల్లాలి. బాగుందండి, దీనివల్ల ఇన్ని లాభాలున్నాయంటే నేను ఈరోజే తెప్పిస్తాను. ఇంతకీ ఎక్కడ దొరుకుతుంది ఇది? మీరు దీన్ని దగ్గరలోని ఇఫ్కో బజార్ సెంటర్, సహకార సమితుల నుంచి కొనుగోలు చేయొచ్చు. అంతేకాక ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో ఇఫ్కో బజార్ .in నుంచి ఆర్డర్ చేయొచ్చు. అది మీకు ఉచితంగా డెలివరీ అవుతుంది.